వచ్చాంటి, విజయ్కి 3 సార్లు ఫోన్ చేశానురా, అయినా ఎత్తలేదు. నువ్వు 3 సార్లే చేసావేమో, నేను 10 సార్లు చేశాను. మీరందరూ వాడికి ఫోన్ చేస్తే వాడు మాత్రం నాకు ఫోన్ చేశాడు. మేము ఫోన్ చేస్తేనే ఎత్తడం లేదు. అలాంటిది నీకు ఫోన్ చేశాడంటే నమ్మడానికి మేమేమైనా ఎర్రి పుష్పం అనుకున్నావా? మీరు ఎర్రి పుష్పమో ఏరి పారేసిన పుష్పమో నాకు తెలియదు, కానీ విజయ్ మాత్రం నాకు ఫోన్ చేశాడు. సరేరా, విజయ్ నీకు ఫోన్ చేశాడు అనుకుందాం, కానీ నీకే ఎందుకు చేశాడు? ఈరోజు 2nd సాటర్డే, స్కూల్ లేదనుకుంటాడేమోనని 2 సార్లు ఫోన్ చేశాను, అయినా ఎత్తలేదు. నేను 10 సార్లు చేస్తేనే ఎత్తలేదు. అలాంటిది నువ్వు 2 సార్లు ఫోన్ చేస్తే ఎత్తుతాడా? నేను చెప్పేది పూర్తిగా వింటావా లేదా? నేను 2 సార్లు ఫోన్ చేసినా ఎత్తకపోయేసరికి ఒక మెసేజ్ పెట్టాను. పెట్టిన 10 సెకండ్లకే 10 messages 20 missed calls. ఒక మెసేజ్ కి అంతగా రియాక్ట్ అయ్యారా? ఇంతకీ ఆ మెసేజ్ ఏంటి? ఎదురింటి అమ్మాయి నీ ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఇవ్వనా? అరే చంటి, విజయ్ కి ఫోన్ చేయడంలో పడి హోంవర్క్ చేయలేదురా? అవునురా బంటి, నేను కూడా ఇప్పుడు సార్ అడిగితే ఏం చెప్పాలో, అంత దానికే భయపడితే ఎలా? రాశాను కానీ ఇంట్లో మర్చిపోయి వచ్చాను అని చెప్పండి. వెనకటికి మీలాంటోడే, ప్యాంటు జారినా పర్వాలేదు కానీ గాలిపటం మాత్రం జారకూడదంట. 10 నిమిషాల్లో ఎగ్జామ్ పెట్టుకుని హోంవర్క్ గురించి ఆలోచించడం అవసరమారా? గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మీ ఎగ్జామ్ కి ఇన్విజిలేటర్ నేనే. బై ద వే, నా పేరు పాల్. ఆవు పాలా గాడిద పాలా? రేరే, ఎవట్రా వాడు నా మీద పంచు వేస్తున్నాడు? మే ఐ కమ్ ఇన్ సార్? ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇదేమైనా మీ అత్తగారి అనుకున్నావా? చెప్పాలంటే ఈరోజు స్కూల్ కి రాకూడదు అనుకున్నాను సార్. అవునా, మరెందుకు వచ్చావు? సోము కోసం వచ్చాను సార్, ఒకసారి పంపిస్తే మాట్లాడి వెళ్ళిపోతాను. పర్లేదు సార్, ఎగ్జామ్ అయిపోయాకే మాట్లాడతాను. చూసారా, ఒక మెసేజ్ తన జీవితాన్నే మార్చేసింది. ఓకే పిల్లలు, క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఏం చేయాలి, ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలి అని అడగను. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, చీటీలు ఏమైనా ఉంటే నాకు ఇచ్చేయండి. సార్, మా ముఖాలు కాపీ కొట్టే వాళ్ళలాగా కనిపిస్తున్నాయా? అరే చంటి, నేనేదో క్యాజువల్ గా అన్నాను అంతే. ఐ హట్టు, చూడండి బొంగమూతి కూడా పెట్టాను. నువ్వు పెట్టింది బొంగమూతి కాదు, పందిమూతి. అరే సోము, దీనికి ఆన్సర్ చెప్పవా? రాజు ప్రతిరోజు 24 లీటర్ల పాలు అమ్ముతాడు. 1 లీటర్ పాలు 60 రూపాయలు అయితే రాజు దగ్గర ఏముంటుంది? ఖచ్చితంగా పాల కేంద్రం అయితే ఉంటుంది. 2020 గురించి సొంత వాక్యంలో రాయండి. చీచి, ఆ దరిద్రాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. 2020 పోయిన జనవరి 1st కి మా జీవితంలోకి వచ్చావు. వస్తూ సంక్రాంతికి 2 హిట్ సినిమాలు ఇచ్చావు. మార్చికి కరోనా తెచ్చావు, మా జీవితాలు సంకనాకించావు. మాల్స్ థియేటర్స్ మూపించావు, ఇంట్లోనే నిర్బంధం చేశావు. చేతికి శానిటైజర్ ఇచ్చావు, మూతికి మాస్క్ ఇచ్చావు. ఆదాయం తుంచావు, మాతో అప్పులు చేపించావు. 2020 ఎందుకు మమ్మల్ని ఇంతలా ఏడిపించావు? ఎక్స్ప్లెయిన్ అబౌట్ హైపర్ సెన్సిటివిటీ. ఈ క్వశ్చన్ ఎక్కడో చూసినట్టుంది. టెక్స్ట్ బుక్ లో చూసింటావు. అరే రాము, బాత్రూమ్ లో కొన్ని చీటీలు పెట్టాను. ముందు నేను వెళ్తాను, తర్వాత నువ్వు వచ్చేయి. ఏం రోయ్, మాట్లాడకుండా ఎగ్జామ్ రాయలేరా? సార్, నీళ్లు తాగొస్తాను. సరే, వెళ్ళి త్వరగా రా. సార్, నేను కూడా వెళ్తాను. ఇద్దరు ఒకేసారి వెళ్తున్నారంటే ఏదో మతలబ్ ఉంది. అబ్బే, అలాంటిదేం లేదు సార్, వాటర్ కోసం వెళ్తున్నామంతే. అవునా రాము, అలా అయితే ఈ వాటర్ బాటిల్ తీసుకుని ఇద్దరు తాగండి. మీకు తెలిసిన 3 కళల పేర్లు రాయండి. ఇంత ఈజీ క్వశ్చన్, రెచ్చిపోరా సోము. ఎదురింటి శశికళ, పక్కింటి చంద్రకళ, వెనకింటి పద్మకళ. అరే బంటి, కాస్త చూపించవా ప్లీజ్. ఏరా చంటి, చీటింగ్ చేస్తున్నావా? సార్, మీరు చూసి లెసన్ చెప్తే అది టీచింగ్, అదే మేము చూసి ఎగ్జామ్ రాస్తే అది చీటింగ్, అంతేగా? అంతేగా, అంతేగా. సార్, మీ ముక్కేంటి ఎర్రగా ఉంది. ఓ అదా, కాస్త జలుబు చేసింది.
ఈ కాలంలో మీకు జలుబు చేయకుండా ఉండాలంటే నా దగ్గర ఒక చిట్కా ఉంది, చెప్పమంటారా సార్? అబ్బా, నీ దగ్గర అంత ఉందా? సరే చెప్పు. ఒక గ్లాసు పాలలో కొద్దిగా చక్కెర వేసి బాగా కలిపి ఫోన్ చేసి నన్ను పిలిచారంటే నేను ఆ పాలు తాగి మీకు జలుబు చేయకూడదని ఆ దేవుడికి ప్రార్థిస్తాను. మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, ఈ దద్దమ్మలు వచ్చే వారం కూడా ఎగ్జామ్ రాయాలనుకునేవారు ఒక లైక్ వేసుకోండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి.